ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని, అభివృద్ధిని సంక్షేమాన్ని సీఎం సమానంగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ విజయంతోనే పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు గులాబీ జెండాకే జయ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కళ సాకారం కావడానికి అపర భగీరథుడుగా ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారి కళ నెరవేరటానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా గులాబీ జెండాకి కాలు గుర్తు కోటేసి గులాబీ జెండా ఉపయోగిస్తూ ఉన్నారు. జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికి 6 సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లో లేరు. 32కు 32 చైర్మన్ స్థానాలని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలకు. ఆ తర్వాత కూడా వాళ్ళకి సోయి రాలే. హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు రాగానే ఎగిరెగిరి పడ్డారు. కాలిమూడులో సప్లకు అని ఆ బీజేపీ నాయకుడు లక్ష్మణ్ పెళ్ళి ఆయన నోటికి అడుగు అదుపే లేకుండేది, ఆయన ఆశలకు అంతే లేకుండేది. అది కూడా ఒక ఇబ్బందికరం ఉంది. ఒకవేళ అలాంటి ముఖ్య నేతలు కూడా భవిష్యత్తులో మరి అనేకమైన కార్పొరేషన్లు కూడా ఈ యొక్క ఎన్నికల తర్వాత ఉంటాయి, మీరు ప్రకటించుకొని కలలు గని ఆశలు పడి అపాస్పాలు కావద్దు, గందరగోళం కావద్దు, తర్వాత ఇబ్బందికరమైన